హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మన ఇంటి కూర ఆంధ్ర మాత గోంగూర వంకాయతో ఇలా వండాను చాలా బాగుంది కొత్తదనంతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆకుకూరల్లో ఎంతో రుచికరమైన గోంగూర కూరగాయల్లో నెంబర్ వన్ రుచికరమైన వంకాయ ఈ రెండింటి కాంబినేషన్లో కూర చేస్తే ఇంకెంత బాగుంటుంది రుచి అదిరిపోతుంది అందుకే గోంగూర వంకాయ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ముందుగా నేను గోంగూరని నీట్గా ఒలిచి కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను కానీ గోంగూరని ఒలిసేటప్పుడు మాత్రం కాడలు లేకుండా ఆకులు మాత్రం ఒలుచుకుంటే తొందరగా ఉడుకుతుంది మళ్ళా అది రెడీ చేసుకునేటప్పుడు మనం ఆకు పురుగులు కానీ మడతలు కానీ లోపల బూజులు కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి ఆకుల్లో అవన్నింటిని కూడా మనం నీట్గా చూసి తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు రెడీ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లో నీళ్ళు పోసి పెట్టుకుందాం నీళ్ళు పోసాక దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసి కాస్త అలా మిక్స్ చేసి ఇప్పుడు ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత వంకాయలు తీసుకునేసి అవి ఎలా అంటే మంచి లేతకాయలు తీసుకోండి మరీ ముదుర్లు కాకుండా ఓకేనా ఈ తొడి కొంచెం ఇలా మందంగా ఉంటే లేతగా ఉన్నట్టు అర్థం ఓకే ఇప్పుడు ఒక చెక్క మీద వంకాయని ఇలా పెట్టి తొడిం భాగం వరకు కట్ చేసి ఇలా ఒక్క కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన వాటిని ఇందాక మనం ఆ ఉప్పు నీటి బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే నెక్కకుండా వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు ఓకే అందుకోసమని ఎప్పుడైనా వంకాయలు కట్ చేసేటప్పుడు ఇలా ఉప్పు నీటిలోనే వేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాన్ని కొద్దిగా అలా వేడెక్కనిచ్చి దాంట్లో రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసాక అది కాస్త వేడెక్కనిచ్చి ఒక ఉల్లిగడ్డను కట్ చేసి వేసి ఒక మూడు టమోటాలను కుడక ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి లైట్గా వేగనివ్వాలి అంటే కాస్త మెత్తబడనివ్వాలి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందాక మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న వంకాయ దెబ్బలు ఇంట్లో ఇందులో వేసేసుకుందాం ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి చిటికడు పసుపు కూడా అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఈ ముక్కలన్నింటికి ఉప్పు పసుపు రెండు పట్టే విధంగా ఇలా తిరిగేసుకోవాలి తిరిగేసిన తర్వాత మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సేపు అలా డమ్ అనగానివ్వాలి చూడండి ఇలా ఈ విధంగా వంకాయలన్నీ కూడా బాగా మెత్తబడతాయి అన్నట్టు ఈ ఆయిల్లో వంకాయ ఎంత బాగా ఆవురుకుంటుందో అంత మంచి రుచి వస్తుంది అర్థమైందా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులన్నింటినీ కూడా అందులో వేసేసుకుందాం ఈ రుచి మాత్రం చాలా బాగుంటుంది అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది ఇప్పుడు మనం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసి దానిపైన పెట్టేసుకుందాం పెట్టిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అలా డమ్ అనగనివ్వాలి ఇలా డమ్ అణగిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి అది ఎక్కువ అవసరం లేదు ఈ గోంగూర ఉడకటానికి ఎన్ని నీళ్ళు అవసరమో అంతమందం మాత్రమే పోసుకోవాలి ఒక టీ గ్లాసు సరిపోద్ది ఓకే ఇప్పుడు దీన్ని మనం కిందకి మీదకి అలా కాస్త తిరిగేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు సేపు ఇలా బాగా తుక తుక తొక్క తొక్క అంటూ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఏదైనా ఒక పప్పు గుత్తి సహాయంతో మనం ఇలా జాలీది ఉన్నా పర్వాలేదు ఇలాంటి దాని సహాయంతో మనం ఇలా బాగా అదుముకుంటూ బాగా ఎనుపుకోవాలి అంటే ఇది దీన్ని మనం గుజ్జులాగా తయారు చేసుకోవాలి అప్పుడే దీనికి సూపర్ టేస్టీ వస్తుంది అన్నట్టు అంటే మనం పుల్లకూర చేస్తాం చూడండి బజ్జి వంకాయ బజ్జి ఇలా అంటారు కదా ఆ విధంగా ఇది తయారవుతుంది అన్నట్టు ఇది ఎక్కువగా నీళ్ళలాగా ఉంటే బాగుండదు ఇప్పుడు దీన్ని కాసేపు అలా ఉడకనిద్దాం మళ్ళీ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో మనం రెండు గంటలు నూనె పోద్దాం నూనె కాస్త వేడెక్కనివ్వాలి ఆ తర్వాత తాలింపు గింజలు ఒక స్పూన్ వేసి చిటికెడు మెంతులు వేద్దాం వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలిపి అందులో వేసుకునేసి మూడు ఎండు మిరపకాయలని దాంట్లో వేసి ఒక్క ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి నాలుగు రెమ్మలు కరివేపాకుని దూసి అందులో పోసి కాస్త చిటపటలాడినివ్వాలి ఇలా కాస్త చిటపటలాడిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వేగాలి ఆ తర్వాత చిటికెడు ఇంగు వేద్దాం ఇంగు మాత్రం ఆపకండి ఖచ్చితం వేసుకోండి రుచి మాత్రం సూపర్గా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందాక ఉడుకుతున్న ఈ వంకాయ గోంగూరలో ఆ పోపుని దీంట్లో పోసేద్దాం ఇలా పోసిన తర్వాత కిందకి మీదకి కాస్త అలా తిరగదిప్పుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుసికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఈ వేడి మీద సాల్ట్ వేస్తే కూరక మరింత రుచి వస్తుంది ఓకే ఇప్పుడు ఈ రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత కాస్త అలా కలుపుకునేసి కొత్తిమీర అది మీకు ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే పర్వాలేదు కానీ ఏంటంటే కొత్తిమీర వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందన్నది ఇలా అండి తయారు చేసేది వంకాయ గోంగూరతోనే కానీ ఈ విధంగా చేస్తే దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ నువ్వు ఏది చేసుకున్న ఇంట్లో దాంట్లోకి కాంబినేషన్ మాత్రం ఇది చాలా బాగుంటుంది వంకాయ గోంగూర ఇది మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మన తెలుగుంటి అసలు సిసలైన కూర అండి ఇది చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ కావద్దు మల్లి కలుద్దాం